నిన్న సమాచారాన్ని బట్టి 220,000 ఎకరాల భూమి నెట్ రెడీగా ఉంది. ఆల్ ఓవర్ తెలంగాణ 10 జిల్లాలు కలిపి 220,000 ఎకర్స్ ఇస్ ఇన్ ప్లేస్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఇండస్ట్రీస్. పరిశ్రమల కోసం వాడుకోవడానికి నా దగ్గర మండలాల వారీగా విలేజ్ వారీగా సర్వే నంబర్లతో సహా వివరాలు ఉన్నాయి. ఐ హావ్ ఆల్ ది రిపోర్ట్స్ విత్ మీ. నాకు జిల్లా కలెక్టర్స్ పంపించున్నారు ఫ్రెష్ గా. లోయెస్ట్ ఉన్నదే ఒక వరంగల్ జిల్లా, 1040 ఎకరాలే ఉంది అక్కడ. మిగతా ఏ జిల్లాలో కూడా 5,000 ఎకరాల కంటే తక్కువ లేదు. కాబట్టి చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక గజ్వేల్ నియోజకవర్గంలో, విచ్ ఈస్ వెరీ క్లోజర్ టు హైదరాబాద్, వెరీ వెరీ క్లోజ్ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ 50 కిలోమీటర్స్, నేను రిప్రజెంట్ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 24,000 ఎకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడుకునే ల్యాండ్ ఉంది. అంటే అది అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంది, ఫిట్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ ఉంది. అన్న ఒకటే చోట ఉంది, విత్ ఇన్ వన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒక క్లస్టర్ లాగా ఉంది. ఇట్లా మనం లెక్కలు తీసినట్టయితే విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ 50-60 కిలోమీటర్స్ చాలా భూములు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 26 నుంచి 30,000 ఎకరాల భూమి మనకు అందుబాటులో ఉంది. అట్లనే ఏపీ ఐఐసి వాళ్ళ దగ్గర కూడా చాలా భూములు ఉన్నాయి. దిల్ అండ్ హౌసింగ్ బోర్డు అనే పేరిట అక్కడ ఒక 4 నుంచి 5,000 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో మనకు ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా మనం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని చూసి, ఎక్కడ ఎవి రాగలుగుతాయో చూసి, ఏ పద్ధతిలో మనం దీన్ని చేయగలుగుతామో చూసి పరిశ్రమల యొక్క ప్లానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిశ్రమలు కూడా హైదరాబాద్ చుట్టే అన్ని కుక్కడం, ఇక్కడనే బాగా కంజెస్ట్ అయిపోవడం, ఈ ఊపిరి పీల్చుకుని పరిస్థితులు రావడం అనేది కరెక్ట్ కాదు. ఆ పద్ధతిలో కాకుండా కొంత ఇప్పుడున్న రింగ్ రోడ్ బయటికి, ఔటర్ రింగ్ రోడ్ బయటికి, ఆ తర్వాత ఒక 70-80 కిలోమీటర్స్ బయటికి, ఆ తర్వాత ఏ జిల్లాలలో ఏ ఏ పరిశ్రమలు పెట్టచ్చు అనే ఒక న్యూ ఇన్నోవేషన్తో అన్ని జిల్లాలలో కూడా పారిశ్రామిక వాడలు వచ్చే విధంగా అక్కడ భూముల లభ్యతను బట్టి దాన్ని చేయాలని చెప్పి నేను ప్రదీప్ చంద్ర గారిని, నరసింహరావు గారిని కోరుతా ఉన్నా.